విజయవాడ ఏసీబీ కోర్టులో సిఐడి అధికారులు చంద్రబాబు నాయుడిని తమ కస్టడీకి 5 రోజుల పాటు కస్టడీకి అప్పగించాల్సిందిగా దాఖలు చేసిన పిటిషన్ పైన ఏసీబీ కోర్టు న్యాయమూర్తి కొద్దిసేపు క్రితం తన తీర్పును వివరించారు. సిఐడి అధికారులు 5 రోజులు కస్టడీ విచారణ కోరగా ఏసీబీ న్యాయమూర్తి 12 రోజులు ప్రమితం చేసింది. రేపు ఎల్లుండి చంద్రబాబు నాయుడిని విచారించడానికి న్యాయమూర్తి అనుమతి మంజూరు చేశారు. అదే సందర్భంలో ఈ విచారణకు సంబంధించి ఏసీబీ కోర్టు న్యాయమూర్తి కొన్ని విధి విధానాలు అమలు చేయాలని చెప్పేసి సిఐడి అధికారుల్ని ఆదేశించింది. విచారణ సందర్భంగా చంద్రబాబు తరఫున 2 న్యాయవాదులకు అనుమతి మంజూరు చేస్తున్నట్లు కూడా తెలియజేసింది. అదేవిధంగా విచారణ అనేది ప్రతిరోజు ఉదయం 9:30 కాడ నుంచి సాయంత్రం 5 గంటల లోపల పూర్తి చేయాలి అని చెప్పేసి కూడా ఏసీబీ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడిని ఎవరు విచారిస్తారంటే అధికారులు సిఐడి అధికారులు ఎవరెవరు విచారిస్తారు వాళ్ళ పేర్లు సీల్ కవర్ లో న్యాయస్థానానికి అందజేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రధానమైన అంశం ఇప్పటికే గతంలో సిఐడి కస్టడీలో ఉన్నప్పుడు సిఐడి ప్రాంగణంలో చంద్రబాబు నాయుడిని విచారించేటప్పుడు సిఐడి పోలీస్ స్టేషన్ లో అక్కడ జరుగుతున్న విచారణ వీడియోగ్రాఫ్స్ అదేవిధంగా ఫోటోగ్రాఫ్స్ కూడా బయటకు వచ్చినాయి. సో దాన్ని పరిగణనలో దాన్ని దృష్టిలో పెట్టుకొని న్యాయమూర్తి కీలకమైన ఆదేశాలు జారీ చేశారు. చంద్రబాబు నాయుడిని విచారించే సమయంలో ఆ విచారణకు సంబంధించిన వీడియోలు కానీ ఫోటోలు కానీ బయటికి రాకుండా చూడాలని సిఐడి అధికారులకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు రిమాండ్కి తరలించేటప్పుడు కూడా జైలు అది రాజమండ్రి జైలు ప్రాంగణం లోపలికి వెళ్తున్న విజువల్స్ కూడా బయటకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో వాటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని విచారణకు సంబంధించినటువంటి ఫోటోగ్రాఫ్ కానీ వీడియో కానీ బయటకు రాకూడదా చూడాలని చెప్పేసి స్పష్టమైన ఆదేశాలు పేర్కొంది. బయటకు రాకూడదు అని చెప్పేసి కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఇక మరొక అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు కస్టడీకి అనుమతించిన నేపథ్యంలో రేపు ఎల్లుండి శనివారం ఆదివారం వాళ్ళు విచారణ చేసుకోవచ్చు. ఆదివారం సాయంత్రం 5 గంటలకల్లా కూడా విచారణ పూర్తవుతుంది. అదే సందర్భంలో ఆదివారం చంద్రబాబు నాయుడు రిమాండ్ కూడా పూర్తవుతుంది. ఆదివారం అర్ధరాత్రి 12 గంటలతోటి రిమాండ్ గడువు కూడా ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఆదివారం విచారణ అయిపోయిన తర్వాత సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మళ్ళీ హాజరుపరచాలని కోర్టు న్యాయమూర్తి హాజరుపరచాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసింది. సో ఆదివారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చంద్రబాబు నాయుడిని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచినప్పుడు మళ్ళీ తిరిగి రిమాండ్ పొడిగిస్తూ ఆదేశాలు కూడా జారీ చేయవచ్చు. ఎందుకంటే బెయిల్ పిటిషన్ పైన ఇంకా విచారణ ప్రారంభం కాలేదు కాబట్టి రిమాండ్ పొడిగించవచ్చు. ఎందుకంటే ఆదివారం 12 గంటలతోటి రిమాండ్ గడువు పూర్తవుతుంది. సో ఖచ్చితంగా ఆదివారం సాయంత్రం లోపల మళ్ళీ తిరిగి రిమాండ్ ను పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసిన అవసరం కనిపిస్తా ఉంది. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్ సంబంధించి కస్టడీ అంశం పూర్తయింది కాబట్టి కస్టడీ పిటిషన్ పైన తీర్పు వెలువరించారు కాబట్టి ఏసీబీ కోర్టులో చంద్రబాబు నాయుడికి సంబంధించి బెయిల్ పిటిషన్ మధ్యంతర బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. వీటికి సంబంధించి సిఐడి అధికారులు కూడా కౌంటర్ పిటిషన్లు కూడా దాఖలు చేశారు. సో కౌంటర్ పిటిషన్లు కూడా సిఐడి అధికారులు దాఖలు చేసిన నేపథ్యంలో బెయిల్ పిటిషన్ల పైన రేపు వాదనలు వినాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు న్యాయమూర్తిని అభ్యర్థించడం జరిగింది. అయితే రేపు వాదనలు వినడానికి న్యాయమూర్తి నిరాకరించారు. కస్టడీ అమలు జరుగుతున్న సమయంలో బెయిల్ పిటిషన్ల పైన వాదనలు వినటం సరికాదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదుల అభ్యర్థనను న్యాయమూర్తి తిరస్కరించారు. చంద్రబాబు బెయిల్ పిటిషన్ సంబంధించి సోమవారం రోజు వాదనలు వింటామని చెప్పేసి న్యాయమూర్తి తెలియజేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు బెయిల్ మధ్యంతర బెయిల్ పిటిషన్ల పైన ఏసీబీ కోర్టులో సోమవారం వాదనలు జరిగే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇదే సందర్భంలో సోమవారం రోజే చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు ఈ స్క్వాష్ పిటిషన్ కొట్టివేయడానికి సవాల్ చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చిందో ఈ రోజు మధ్యాహ్నం ఆ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్నారు. సుప్రీంకోర్టులో ఈ అంశానికి సంబంధించి కూడా అతి త్వరలోనే అంటే కేవలం ఒక 2-3 రోజుల్లోనే అది కూడా విచారణతో పాటు సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా వెలువరించే అవకాశం ఉందని చెప్పేసి న్యాయ నిపుణులు అభిప్రాయపడతా ఉన్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో ఈ కేసుకు సంబంధించి స్క్వాష్ పిటిషన్ సవాల్ చేస్తూ దాఖలయ్యే పిటిషన్ పైన విచారణ పూర్తయ్యేంత వరకు కూడా ఏసీబీ కోర్టులో రకరకాల విచారణలు జరిగే అవకాశం ఉన్నట్టు పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముందుగా కస్టడీ పిటిషన్ ముందుగా బెయిల్ పిటిషన్ మధ్యంతర బెయిల్ పిటిషన్ల పైన విచారణ సాగుతాయి. ఆ తదుపరి
ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్డు ఒక కేసు ఫైల్ అయ్యి ఉంది. ఆ కేసుతో పాటు ఫైబర్ గ్రిడ్కి సంబంధించిన కేసు కూడా ఎస్సీబీ కోర్టులో పెండింగ్ ఉంది. ఈ రెండు కేసుల్లో కూడా పీటీ వారెంట్ అమలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి సిఐడి అధికారులు న్యాయమూర్తిని అభ్యర్థించారు. సో వాటికి సంబంధించి తదుపరి దశలో విచారణ, వాటి బెయిల్ పిటిషన్, మధ్యంతర బెయిల్ పిటిషన్ల పైన వాదనలు పూర్తయిన తర్వాత వాటికి సంబంధించిన వాదనలు జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం ఆదివారం తోటి ఈ కస్టడీ గడువు ముగియనుండటంతో సోమవారం బెయిల్ పిటిషన్ సంబంధించి వాదనలు కూడా వేగంగా జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. కస్టడీ ముగిసిన తర్వాత కస్టడీలో ఉన్న కస్టడీ రిపోర్ట్ని ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ ని సిఐడి అధికారులు న్యాయమూర్తికి సమర్పించాలి. సో ఈ కేసులో ఫర్దర్ గా ఎటువంటి కూడా మరింత సమాచారం సేకరించడానికి ఏమీ లేదు కాబట్టి బెయిల్ పిటిషన్ పైన వాదనలు అంటారు. ఖచ్చితంగా మధ్యంతర బెయిల్ పిటిషన్ పైన అయినా కానీ ఒక జడ్జి న్యాయమూర్తి తొందరగా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. సో స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించినంత వరకు కూడా చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్ల పైన ఖచ్చితంగా ఒకసారి కస్టడీ విచారణ ముగిసిన తర్వాత ఖచ్చితంగా ఈ అంశంలో బెయిల్ మంజూరు చేయాల్సి ఉంటుంది. కాబట్టి వీలైతే సోమవారం లేకపోతే మంగళవారం కల్లా కూడా ఈ కేసులో చంద్రబాబు నాయుడికి బెయిల్ మంజూరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.